27వ అధ్యాయం మొదటి వచనం నుండి ఇస్సాకు తన కుమారుడకు ఏసావు ఇట్లా చెప్పుచుండగా రిబక్కా వినిచుండే. ఏంటండి ఆవిడకి ఆ పని ఏంటి చెప్పండి? రిబక్కా ఏం చేస్తుందట? పెద్ద కొడుకు నాన్న మాట్లాడుకున్నట్టే పక్కన రహస్యంగా ఉండి ఏం చేస్తుందట? వింటుంది. కుటుంబాలు ఎలా చెడిపోతాయో తెలుసా? ఎలా చెడిపోతాయో తెలుసా? తల్లి వల్ల చెడిపోతాయండి ఎక్కువ శాతం. నాన్న మాట్లాడుతున్న మాటలట రహస్యంగా వింటుందట, భర్త మాటలు అలా వినొచ్చాసు. ఒకవేళ నువ్వేమైనా తెలుసుకోవాలంటుంటే ఆయన్ని అడగొచ్చు కదా, రహస్యంగా వింటుందట. విని వింటే విన్నది రహస్యంగా, అమ్మో నా భర్త మాటలు నేను రహస్యంగా దాచుకోవాలనుకోవాలా, కానీ ఏం చేస్తుందో తెలుసా, ఆ రహస్యమైన మాటలన్నీ పట్టుకెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారే యాకోబుని, అరే ఇలా రా అని పిలిచింది. మీ నాన్న సిగరెట్లు చెబుతున్నాడు రా పెద్దన్నకి అని చెప్పింది. మీకేలా తెలుసు మమ్మీ అని అడిగితే ఏం చెప్తుంది అప్పుడు? నేను సీక్రెట్గా విన్నాను రా అంటది. అప్పుడు ఏమర్థమవుద్ది యాకోబుకి? రహస్యాలు సీక్రెట్గా వినొచ్చన్నమాట. మొదటి మోసం జరుగుతుంది, మొదటి మోసానికి మొదటి అడుగు పడుతుంది, అమ్మే దగ్గరుండి మోసాలు నేర్పిస్తుంది. రిబక్కా చేస్తున్న తప్పటడుగు ఏంటో తెలుసా? ఇసాకు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిస్కషన్ చేసి నాకు ఏట మాంసం కావాలంటే తేడా ఎవరు ఒకరు తెస్తారు కదా వెళ్ళి. ఇసాకు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? అసలు నువ్వు దీవించవలసినది, నువ్వు నెత్తిని పెట్టుకోవలసినది యాసావును కాదబ్బా, ఇసాకు యాకోబుని. మీ ఆవిడికి పుడుతున్నప్పుడు చెప్పలేదా రిబక్కాక యాకోబుని గురించి? ఏమని చెప్పాడు? మరల వద్దాం ఇక్కడికి. రోమిలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుండి, అంతేకాదు రిబక్కా తన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో దేవుడే స్వయంగా వర్తమానం అందించాడు గర్భాన పడినప్పుడు. ఈ మాట ఎవరితో పంచుకుని ఉండుండాలి? భర్తతో. ఇదిగో మీకు విషయం తెలుసా, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? పెద్ద కుమారుడి కన్నా చిన్న కుమారుడే గొప్పవాడు అవుతాడట. తండ్రి అయిన దేవునికి చిన్న కుమారుడు ఇష్టడట. వాడిని మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి, వాడి మీద చెడు పడకూడదండి, వాడిని మన కనుసన్నల్లో పెంచుకోవాలండి. దేవుడు ఇష్టపడే పురుషుడండి మీ గర్భాన రాబోతున్న రెండవ కుమారుడు, వాడి పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఒకరికొకరు పంచుకోవాలండి రిబక్కా ఇస్సాకు కూర్చొని. కానీ చేసిన తప్పేంటో తెలుసా? ఇతను నెగ్లెక్ట్ చేశారు. ఏమి నేర్పించకూడదు అవి నేర్పిస్తున్నారు. పెద్ద కొడుకు కట దీవెల్ని ఇచ్చేస్తారట. దేనికోసం? మాంసం కోసమా? మాంసం తేరా ఏట మాంసం, నా దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అసలు ఆ దీవెనకు అర్హులు ఎవరు? ఎవరు ఎవరికి దాసులు అవ్వాలి? ఎవరు జ్యేష్ఠులు అవ్వాలి? ఎవరు ప్రథమ సంతానం అవ్వాలి? ఎవరు కుటుంబాలకు కుటుంబానికి తర్వాత ప్రధాన యాజకుడిగా ప్రధాన కుమారుడిగా ఎవరు నిలబడాలి? యాకోబు నిలబడాలి. కానీ ఏం చేస్తున్నారు? ఇద్దరు కలిసి ఒక రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారండి. నాన్నకేమో మాంసం పిచ్చి, అమ్మకేమో మోసం పిచ్చి. ఈమె మోసంలో పెంచుతుంది యాకోబుని. తన మాత్రం నాన్న వృద్ధాప్యంలో చనిపోతున్న గడియల్లో ఆశలు పెంచుకుంటున్నాడు. ఏట మాంసం తేరా నీకు ఇచ్చేస్తానని అని చెప్తున్నాడు. మరి దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోవాలి? దేవుడు కోరుకున్న కళలన్నీ యాకోబులో ఏమైపోవాలి? ఆవిరైపోవడమేనా? మిమ్మల్ని నమ్ముకునే దేవుడు బహుమతి ఇచ్చినందుకు ఆయన అనాది సంకల్పం అంతా దుగ్గుబాలైపోవడమేనా? ఆయన జీవితంలో సగ జీవితం వేస్ట్ అయిపోవడానికి కారకులు ఇస్సాకు రిబక్కానేనండి. యాకోబు ఈరోజు కంటదడి పెట్టుకోవడానికి గల కారణం తన జీవితంలో పడిన తప్పటడుగులు, అమ్మ నేర్పించిన అబద్ధపు ఛాయలు, వీటన్నిటి పరంపర రూబేను చేసిన ఘోర కలి, తల్లి వరుస అయిన దానితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు.
రహస్యంగా విని కొడుకు ఏమి నేర్పిస్తుందో చూడండి. 27వ వచనం 27వ అధ్యాయం ఆది కాండం 5వ వచనం. ఇసాకు అడిగింది ఏంటి? ఏట మాంసం. తల్లి ఏముండేస్తానంటుంది? మేకపిల్లలు ఉండేస్తుందట. భర్తని ఎలా మోసం చేయాలో కూడా కొడుకు నేర్పిస్తుందంటే. చాలామంది చూసారు, మీ నాన్న జేబులో డబ్బులు ఉంటాయరా, పై జేబులో పెట్టుకుంటాడరా, బాగా నేర్పించు. ఆ తర్వాత బీరువా బద్ర కొట్టేది వాడే. నాన్న డబ్బులు అక్కడ చేస్తాడరా, నాన్న ఎక్కడికి వెళ్తాడరా, నాన్న అది చేస్తాడరా, నాన్న రహస్యాలన్నీ పిల్లలకు చెప్తారు. ఆ తర్వాత నాన్నే బయటకు ఎండుతాడు మెడ పెట్టుకుని. నాన్న మీదే వాడు తిరగబడతాడు ఒకరోజు. నువ్వే కదా వాడిని అలా తయారు చేసావు, నీ పిచ్చి ప్రేమే కదా వాడిని అలా తయారు చేసింది. ఈరోజు మిమ్మల్ని బజార్లో నిలబెట్టడానికి కారణం మీ ప్రేమ, మీ పనికి మాలిన ప్రేమ, మీ పనికి రానిన ప్రేమ, మీ గుడ్డి ప్రేమ వాడిని అలా తయారు చేసింది. ఎలా తయారు చేసిందండి? యాకోబు ఏట మాంసం ఆయన కోరుకుంటే మీ నాన్న ఎలా మోసం చేయాలో నాకు తెలుసు, మసాలా దట్టిస్తాను కదా అన్నది. ఏట మాంసమో లేకపోతే మేక మాంసమో తెలియకుండా మీ నాన్న మై మర్పిస్తాను అన్నది. అంటే భర్త చనిపోతున్నా బాధ లేదండి రెబక్కాకి, ఇక తినేసి చనిపోతాడరా, నా చావు గడియలు దగ్గరకు వచ్చేసాయని చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు అయ్యో నా యజమాని చచ్చిపోయేలా ఉన్నాడే పిల్లలారా, తండ్రికి దగ్గర ఉండి కొంచెం బాగా చూడండి రా వెళ్ళిపోయే క్షణాలని, బాధ లేదు రెబక్కాకి. ముసలుడు చేస్తే చేస్తాడు, ఉంటే ఉన్నాడు అడ్డు కదా అనుకుందండి. చాలామంది అలానే కదా అనుకుంటారు. బాగా మీసాల మేలేసి వయసులో ఉన్నప్పుడు, కుటుంబాన్ని భుజాల మీద వేసి తిరుగుతున్నప్పుడు, అప్పుడు నా యజమాని నా భర్త అని చెప్పుకుంటాడు, నా కిరీటం నా సింహాసనం అని. ఆ తర్వాత అతను మంచాన్ని పడేసాడు అనుకోండి, ముసలుడికి చెప్పలేకపోతున్నామండి బాగా సేదస్యం ఎక్కువైపోయింది ఈ మధ్య అంట. ఎవరు ఈవిడే అస్తమాలు ఎవరు చేస్తారండి సేవలు, చత్తే వదిలిపోనండి బాబు 3 రోజులు ఏడ్చి ఎంత అయిపోయేది. ఒకరు అడగరా వెళ్ళి ఎక్కడెక్కడ ఏం దాచాడు, కొడుక్కి గైడెన్స్ అన్నమాట అడుగు. ఏమి నాన్న గౌరవాన్ని ఎవరు తగ్గిస్తున్నారు? అమ్మే తగ్గిస్తుంది. చాలామంది పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకుంటుంటారండి, చాలా తప్పు చేస్తున్నారు మీరు. చాలామంది పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకుంటుంటారు, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, అది ఇది మీ అమ్మ బాబు ఏం తెచ్చారు, అది ఇది తిడుతున్నప్పుడు. వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్న గౌరవించకపోతే ఒకరోజు ఏడు ఎదిగిన తర్వాత గౌరవిస్తాడు, నోర్మై అంటాడు. అంతే తన భర్తను గౌరవించదు పిల్లల ముందు, వాడు వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని రకరకాల బూతులు తిడుతున్నప్పుడు వాడు ఎదిగిన తర్వాత నువ్వా నాకు చెప్పేది అనుకుంటాడు వాళ్ళ నాన్న చూసి. మీరే ఒకరికొకరు గౌరవించుకోకపోతే, మీరే ఒకరు గౌరవాన్ని ఒకరు పిల్లల ముందు నిలబెట్టుకోకపోతే, వాడికి ఒక రోజుకి మీరు లోకు అయిపోతాడు, నోరు ముయ్యండి అని చెప్తాడు. మీరు నాకు చెప్పేట అంత టోలా అని అడుగుతాడు వాడు, సిగ్గుతో చచ్చిపోలండి ఆ మాట అంటే. నీ పెంపకం ఏమిటో అక్కడ అర్థమైపోతుంది. వాడు అంత మాట అన్నాడంటే ఇక వేస్ట్గా సరిగ్గా పెంచలేకపోయేవాడిని. నీ మాట ఎదిరిస్తున్నాడంటే ఇక వేస్ట్ నీ పెంపకంలో, నోరు మొయ్ అంటే నోరు మొయ్యాలి అంతేగా. వాడు ఎంత పెద్దవాడైనా ఎంత ఎదిగినా ఏట నువ్వు చేస్తున్న పని అనగానే సైలెంట్ అవ్వాలి. నువ్వు ఇచ్చిన కొమ్ములన్నీ అలా తయారు చేశాయి, నువ్వు ఇచ్చిన పనికి మాలిన ఫ్రీడమ్ యాకోబుని అలా తయారు చేసింది. నాన్నను మోసం చేసేంత ఎత్తుకెదిగాడండి. మేక పిల్లలు తెచ్చేరా నేను ఉండేస్తాను, మీ నాన్న చస్తే ఎంత ఉంటే ఎంత, నేను చూసుకుంటేనే ఎలా మోసం చేయాలో రహస్యాలన్నీ నాకు తెలుసు అని సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంది. అమ్మా నాన్నకి తెలిసిపోతుంది కదమ్మా యాసవని, దేవునికి బంధువు నేను శాపాన్ని పొందితే ఏమవుతుందంటే మై హోనా నేనున్నాను కదా అన్నదంతే. మీ నాన్న ఎలా పడగొట్టాలో నాకు తెలుసు, మేకబొచ్చు నీకు చుడతా, నువ్వు యాసవు వలె మాట్లాడు, మిగిలిన కథ అంతా నేను నడిపిస్తాను అంతే. ఆ కథలు పెద్ద పెద్ద కథలు నేర్చేసుకున్నాడు యాకోబు. ఒక తప్ప రెండు తప్పులా నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. ఆ మోసాలు జరుగుతున్నప్పుడే రూబేనుని కన్నాడు. ఇక రూబేనుకి ఎక్కడ మాదిరి చూపించాడు? రెబక్కా చేసిన తప్పు పిల్లల మీద పడుతుందండి. తాతలు చేసే తప్పులు చూసి మనవలు చెరిపోరు, బామ్మలు చేసే తప్పులు చూసి మనవరాలు చెడిపోరు, సేమాలనే చెరువు. ఆ రోజు అబద్ధం ఆడినప్పుడు మూతి మీద కొడితే యాకోబు మోసగాడు కాకుండా ఉండేవాడు. ఆ రోజే నాన్నను మోసం చేస్తున్నప్పుడు తప్పురా నాన్న అలా చేయకూడదు అన్నప్పుడు సరి చేసి ఉంటే తల్లి
యాకోబు జీవితం దుర్భరం కాకుండా ఉండేది రూబేను ఆ రోజు మంచం ఎక్కకుండా ఉండేవాడు. ఈరోజు జాగ్రత్త, నీ మాటలు చూస్తుంటారు వారు, నీ ప్రవర్తన చూస్తుంటారు వారు, నువ్వు ఒక మోసం చేసేటప్పుడు గమనిస్తారు, ఓహో మోసాలు ఎలా చేయొచ్చు అన్న మాటను పునాది వేసుకుంటాడు వాడు. అదే జరుగుతుంది. యాకోబు అంటున్నాడు రూబేను చూసి ఏమంటున్నాడు చూడండి, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్య అతిశయము నీవే, నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకెక్కితివి. సిగ్గుపడవలసిన సంగతి, తల్లి వరుసైన దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు ఒక భక్తుని కుటుంబంలో జరుగుతుంది ఇదంతా? తల్లి వరుసైన ఆమెతో అక్రమ సంబంధమా? ఎందుకు ఇలా తయారయ్యాడు పెద్ద కుమారుడు? యాకోబును చూసి ఏమీ నేర్చుకోలేకపోయాడా? ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకోలేదు కాదు, నేర్పించలేదండి యాకోబు. కనడమైతే కన్నాడు కానీ, చూడడమైతే చూశాడు కానీ, ఆ పుట్టాడులే పెరుగుతున్నాడులే అనుకున్నాడు కానీ, వీడు గాలికి ఎదుగుతున్నాడన్న సంగతి అబ్జర్వ్ చేయలేకపోయాడు. ఏం చేశాడండి రూబేన్ గర్భాన పడినప్పుడు? లేయను ప్రేమించడానికి వదులు రాహేలు వెనక తిరిగేవాడు ఎవరు? యాకోబు. అరే పన్నెండు మగబిడ్డ గర్భంలో ఉన్నాడే, ఈ క్షణంలో తనను జాగ్రత్తగా చూసుకోవాలి, వాడు బయటకు వచ్చిన తర్వాత మీ నాన్నరా నాలా నువ్వు ఉండాలరా అని వాడికి బుడిబుడి ఆడ నడకలు నడుస్తున్నప్పుడే నేర్పించాలని భయభక్తులు కలిగి కుమారులు ఎదుట జీవించవలసిన యాకోబు చేసిన తప్పటడుగులు ఏంటో తెలుసా? పిల్లలు ఎదుగుతున్నా రాహేలు వెనక తిరుగుతూనే ఉండడు. అప్పుడే బీజం వేసుకున్నాడు, అమ్మాయిలు వెనక ఎలా తిరగొచ్చు అన్నమాట. మా నాన్నే తిరుగుతున్నాడు కదా, నేను తిరిగితే తప్పేంటి అనుకున్నాడు స్త్రీలతో. ఎవరు? రూబేను. ఆ తప్పుల పరంపర ఈ జ్యేష్ఠ కుమారుని దేవుని సన్నిధి నుండి ఎల్లగొట్టడానికి కారణమయ్యాయండి. పూర్తిగా నాశనమైపోయే పరిస్థితికి వచ్చేసాడు రూబేను. తట్టుకోలేకపోయాడు. ఒరే యాకోబు, నీ మీద నేను ఎన్నో కలలు పెట్టుకున్నానరా, క్షమించండి రూబేను, నేను ఎన్నో కలలు పెట్టుకుని కన్నానరా, ఎందుకురా ఇలా చేసావు? నువ్వెవరనుకున్నావురా? నా అతిశయ కారణం, నా గర్వం, నాకు నిలువెత్తు సాక్ష్యం, నా తర్వాత నువ్వే అనుకున్నానరా కుటుంబానికి, నా ఆస్తికైనా నా ఐశ్వర్యానికైనా నా కుటుంబానికి ప్రధాన జనకుడవు నువ్వేరా, ఎందుకురా ఇలా చేసావు? ఏ అన్యుల్లోనైనా జరుగుద్దురా? మాట్లాడుకోవడానికి సిగ్గుపడే సంగతి కదరా, ఎందుకరే ఇలా చేసావు? తట్టుకోలేక బాధపడ్డాడు. బాధపడుతూ ఒక శాపం పెట్టాడు, నీ గోత్రంలో ఎప్పుడు ఎవరు అతిశయ కారణం కారు అనేసాడు. అందుకే దేవుడు కూడా యాకోబు శాపవచనాన్ని తీసుకున్నాడు. ఆ గోత్రం నుండి ఎవరును నీతిమంతులుగా నిలబెట్టిన దాఖలాలు బైబిల్లో మనకు కనిపించవు. ఒక ప్రవక్త కూడా రాలేదండి, ఒక నీతిమంతుడు కూడా మనకు కనిపించడు, కనీసం ఒక న్యాయాధిపతి కూడా మనకు కనిపించడు. దీనికి ఒకే ఒక కారణం, తండ్రి చేసిన తప్పు, తల్లుతో చేసిన తప్పు, పితరులు చేసిన తప్పులు పిల్లల పిల్లల వరకు కొనసాగుతూ వచ్చాయి.